అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా అల్లా సుబ్హాన తాలా ఇస్లాంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకు తెలియజేసిన పద్ధతుల ప్రకారం చూసినట్లయితే కనుక మనకి అప్పుడే అక్కడే ఇస్లాం గుర్తుండాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా గుర్తుండాలి? కోపంలో ఉన్నప్పుడు ఆలోచన అవసరం, గొడవల్లో ఉన్నప్పుడు నియంత్రణ కంట్రోల్ అవసరం, ఆవేశంలో ఉన్నప్పుడు శాంతి అవసరం. ఆరాధన, పెండ్లి, జీవన పద్ధతుల్లో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క పద్ధతి అవసరం. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండటం అవసరం. బాధల్లో ఓదార్పు అవసరం, కష్టాల్లో సహనం అవసరం, పనిలో సలహా అవసరం, ఆకలితో ఉన్నప్పుడు ఆహారం అవసరం, అనారోగ్యంలో ఉన్నప్పుడు వైద్యం మరియు ప్రార్థన రెండో అవసరం. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడం సంతానానికి అవసరం. కోపంలో పిల్లలను తిట్టకుండా శపించకుండా ఉండడం తల్లిదండ్రులకి అవసరం. మరి వడ్డీ, మద్యం, జూదం, బెట్టింగ్స్, వ్యభిచారం, నేరాలు, ఘోరాలు, హత్య, ఆత్మహత్య, అబద్ధం, ప్రమాణభంగం ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండటం కూడా మనందరికీ అవసరం. సంపదతోటి, సంపాదనతోటి వీటితో పాటు ఖురాన్ మరియు సున్నత్, ఇస్లాం, నమాజ్, ఉపవాసాలు, దేవుని పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా అవసరం. గ్రంథాన్ని, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతులను పట్టించుకొని జీవించడం అవసరం. ముస్లింలకు, విశ్వాసులకు ఈ విషయాలన్నిటి మీద ఆలోచన అవసరం. అల్లాను చేరుకోవడానికి, అల్లాను చేరుకోవడానికి ఖురాన్ని పాటించడం, ఖురాన్ ప్రకారం జీవించడం కూడా అవసరం. అల్లా మనందరికీ హిదాయత్ ప్రసాదించుగాక. ఆమీన్.